డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రానటువంటి ఫస్ట్ మొట్టమొదటిసారి నూటికి 99% పైగా విజయాన్ని సాధించి దేశ చరిత్రలోనే ఎన్నికల్లో ఈ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85% ప్రజలు తీర్పిస్తే ఇవాళ పట్టణాల్లో కూడా నగరాల్లో కూడా ఇంకా ఎక్కువ శాతాన్ని అంటే 199% పైగా ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేస్తున్న 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మనసుల్లో నాటుకుపోయాయి. ఇవాళ మొన్న మేము ఎన్నికల్లో విజయవాడ నగరంలో కొన్ని డివిజన్లో పర్యటనకు వెళ్తుంటే ప్రజలు ఇళ్ల ముందు ఇంటి ముందుకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి మహిళలు కానీ ఇంటి యజమానులు కానీ ఇంట్లో పిల్లలు కానీ ఆత్మీయ స్వాగతం తెలియజేశారు. గతంలో కూడా మేము ఎన్నికల్లో ప్రచారంకి వెళ్ళాం, అనేక ఎన్నికల్లో ప్రచారంకి వెళ్ళాం. ఏ ఎన్నికల్లో కూడా అంత ఆనందంగా ఇంటి ముందుకు వచ్చి ఒక ఆత్మీయ స్వాగతంతో ఒక బంధువులు ఇంటికి వస్తే ఏ విధంగా అయితే స్వాగతం తెలియజేస్తారో ఆ విధంగా మాకు బజార్లోకి వచ్చి తప్పకుండా మేము ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తికే ఓటు వేస్తాం. జగనన్నకి మేము మాకు ఇచ్చిన అనేక రకాల ప్రయోజనానికి మేము రుణం తెచ్చుకుంటాం అని చెప్పి మహిళలు నవ్వుతూ మాకు స్వాగతం ఇచ్చారు. ఆనాడే మాకు అర్థమైపోయింది తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తామని చెప్పి. ఇవాళ విజయవాడ నగరంలో చూసుకుంటే ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. ఇవాళ అటువంటి కంచుకోటను కూడా బదులు కొట్టి ఒక్క సీటు కూడా రాకుండా పూర్తిగా వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక విజయవాడే కాదు, ఒక విశాఖపట్నమే కాదు, అన్ని నగరాలు అన్ని పట్టణాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని పూర్తిగా మద్దతు ఇచ్చారు. అంటే ఇప్పుడు 3 రాజధానులు కూడా పూర్తిగా ప్రజలు ఆమోదం తెలిపినట్టే. కర్నూలులో 1 రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కానీ ఇవాళ విజయవాడలో ఉన్న లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ అన్నీ కూడా 3 క్యాపిటల్స్ కూడా ప్రజలు పూర్తిగా ఆమోదం తెలిపారు. అలానే ఇవాళ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తిగా ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాల్లో కొన్ని చోట్ల ఎన్నికలు ఆగిపోయినప్పుడు కూడా జరిగిన ఎన్నికలు జరిగిన ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ విధంగా ప్రజలు తీర్పిస్తారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మద్దతు ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మొన్న పురపాలక సంఘ ఎన్నికల్లో నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఏ విధంగా మాట్లాడారో చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పిచ్చెక్కి మాట్లాడాడు. ఒక 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అతను పూర్తిగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో మాట్లాడాడు. ఇవాళ ప్రజలు మీరు అమరావతిలో రాజధాని కోసం మేము చేస్తే మీరు ఎవరు ఇళ్లలోంచి బయటకు దారా, మీకు చీము నెత్తులుందా, మీకు పౌరుషం ఉందా, మీరు పాచి పనికి వెళ్తారా, హైదరాబాద్కి పనికి వెళ్తారా మీరు అని చెప్పి అవహేళనగా మాట్లాడాడు. అంటే పనికి వెళ్ళకూడదా, పాచి పనికి వెళ్ళకూడదా, వాచి పనికి వెళ్ళకూడదా, కూలికి వెళ్ళకూడదా, అంటే నీలాగా మరి ఎవరు కూడా వ్యాపారాలు చేయలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అన్నయ్యలంతా కూడా వ్యాపారం చేశారు, ఇంటర్నల్ ట్రేడింగ్ చేశారు, మీరు భూమి కొనుగోలు చేశారు, అతి తక్కువ రేటు కొనుగోలు చేశారు, కోట్లాది రూపాయలు సంపాదించారు. అట్లాగా సామాన్య ప్రజలు అందరూ నీలాగా అనుకోవటం చాలా తప్పు చంద్రబాబు. ఇవాళ మీరు ఒక నాయకుడిగా వచ్చినప్పుడు నాయకుడిగా ప్రచారం చేయాలి తప్ప
అవహేళనగా ప్రజల్ని మరి విజయవాడ నగరం కృష్ణా జిల్లా కానీ అలానే గుంటూరు జిల్లా కానీ ఈ రెండు జిల్లాల్లో ఎంతో పరిపక్వతన ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కళా పోషకులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఇటువంటి ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలను పట్టుకొని అమరావతి తరలి వెళ్ళిపోతుంటే మీరు మాట్లాడరా అని చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా సహించలేదు. ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని హైదరాబాద్కే మీరు పరిమితం అవ్వండి తప్ప మీరు, మీ పప్పునాయుడు లోకేష్ ఇద్దరు వచ్చి ఎవరు కూడా మీ మాటలను పట్టించుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. మీరిద్దరు కూడా ఇక్కడ ప్రజల నుంచి దూరమైన మనుషులు. మీరిద్దరు ఇవాళ మీ పార్టీలో ఉన్న నాయకులు మీ కింద దిగువ శ్రేణి ఉన్న నాయకులే మీ నాయకత్వాన్ని బలపరచట్లా అది చూసుకోండి. ముందు ముందు మీరు మీరు తక్కువపరచుకోండి, మా తర్వాత మా మీద విమర్శించండి. నోరుంది కదా అని ఇష్టం వచ్చేది మాట్లాడితే ప్రజలెవరు సహించరు. మీకు తగిన బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉన్నా, ప్రజల మీద మమకారం ఉన్నా, మీకు ప్రజాస్వామ్యంగా రాష్ట్రం పరిపాలించాలంటే మంచి సలహాలు ఇవ్వండి. విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ముఖ్యమంత్రి ఒక పక్క చెప్తుంటే ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు మీరు. అలానే ఎన్నికల్లో వచ్చి మీకు ఓటు అడగాలి తప్ప మేము మా మీద అనేక రకాల దుష్ప్రచారం చేశారు, ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టారో ఒకసారి గుర్తించుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాను. అలానే ఇవాళ విజయవాడ నగరంలో కూడా కానీ, విశాఖపట్నం కానీ, ఇవాళ గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ, అన్ని నగరాలు, ఒంగోలు కానీ, విజయనగరం కానీ, అన్ని నగరాలు కూడా ప్రభంజనం. ఇవాళ ఇంత ప్రభంజనం అనేది దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయం ఇది. తప్పకుండా ప్రజలందరూ కూడా స్వాగతించారు. తప్పకుండా ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, మరి పట్టణ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఒక గొప్ప విశేషం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బయటికి రాలా, స్థానిక సంస్థ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ, పురపాలక సంఘ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బయటికి రాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ దిగువ శ్రేణి నాయకులు మంత్రులే పర్యటన చేశారు తప్ప, ఎవరి నియోజకవర్గంలో వారే పర్యటన చేశారు తప్ప ఎక్కడ కూడా క్యాంపెయిన్ జరగల, మంత్రులు కూడా ఎక్కడ ప్రచారంకి వెళ్ళా, ఎవరి జిల్లాల్లో వాళ్లే ఉన్నారు తప్ప ఎక్కడ ప్రచారంకి వెళ్లకుండా ఇవాళ అట్టడుగున్న ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు ఇవాళ ఈ 20 సంవత్సరాల పనితీరును బట్టి, ఇవాళ 20 నెలల పనితీరును బట్టి ప్రజలు మాకు ఘన విజయాన్ని కలిగజేశారు. ఇవాళ ఎక్కడ కూడా మన నవరత్నాల్లో వచ్చిన హామీల్ని పూర్తిగా స్వాగతించారు. చంద్రబాబు నాయుడుగా 600 పేజీలతో ఇచ్చి, 600 పేజీలు బుక్ వేసి అది వెబ్సైట్లో కూడా తీసేశాడు. అలా కాకుండా మేము 4 పేజీలు ఎన్నికల మేనిఫెస్టో వేసాం, దాన్నే భగవద్గీతగా, దాన్నే ఖురాన్గా, దాన్నే బైబిల్గా మేము భావించాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోని మేము టేబుల్ మీద పెట్టాం. అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాం, ఎన్నికల హామీని నెరవేర్చాలని చెప్పి అన్నాం. ఉన్న 20 నెలల్లోనే ఎన్నికల హామీని 90 నెలల పాటు 90% హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ విధంగా తీర్పిచ్చారు. అలానే మన ఎన్నికల ముందు బోండా ఉమా అనేక రకాల ప్రగల్భాలు పలికారు, ఏ విధంగా గెలుస్తుందో చూస్తామని చెప్పి అన్నాడు. మరి ఇవాళ ఏ విధంగా గెలిచిందో మరి ఆ బోండా ఉమా లాంటి నాయకుల్ని, అలానే కేసీఆర్ నాని కానీ, మన బుద్ధా వెంకన్న కానీ, నాగులు మీద కానీ, ఇవాళ ముందు మీ ఇల్లు మీరు చక్కపరచుకోండి. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో, నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించేందుకు ప్రజానీకానికి ప్రజలను తెలియజేస్తున్నాం.